Hi friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం సో చాలా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వివరాలు చూసే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా మేము ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది సో మరిన్ని ఇటువంటి అప్డేట్స్ అయితే మేము ముందుకు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి జాయిన్ కండి సో జే డైలీ దానిలో నేను జాబ్ అప్డేట్స్ అదేవిధంగా ఆన్లైన్ డిస్ట్రిక్ట్స్ కన్ కండక్ట్ చేస్తున్నాను కరెంట్ అఫైర్స్ కావచ్చు అండ్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ లింక్స్ అనే దానిలో షేర్ చేస్తున్నాను అనుక ఖచ్చితంగా జాయిన్ కాండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఈనాటి నుంచి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రెవెన్యూ శాఖకు యువ రక్తం రెండు వేల మంది సిబ్బంది అవసరం జూనియర్ అసిస్టెంట్లు జూనియర్ ఏఆర్ల ఏఆర్ల నియామకం అంటూ మనకు ఒక న్యూస్ అయితే ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే కొత్త రెవెన్యూ చట్టంతో తహసీల్దార్ కార్యాలయంలో సేవల సంఖ్య పెరగనుంది మరోపక్క ధరణి పోర్టల్ రాకతో అంతా డిజిటల్ రాలే సో రెవెన్యూ శాఖలో కొత్తగా ప్రూఫ్స్ అంతరించుకున్నటువంటి ఈ టైం ఈ టైంలో సో ఆ మేరకు సిబ్బంది కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనకైతే ఇక్కడ న్యూస్లో అయితే రావడం జరిగింది సో ఇప్పటికే మండలానికి పది మంది వరకు వీఆర్ఓలను అంటే విఆర్ఓలను రద్దు చేయడం జరిగింది సో తక్షణ అవసరంగా మండలానికి కనీసం నలుగురు లేదా ఐదుగురు సిబ్బంది అవసరమని దీంతో జూనియర్ అసిస్టెంట్ లేదా జూనియర్ ఏఆర్ల నిమ్మకాన్ని చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చూస్తుందని చెప్పేసి ఇక్కడైతే మనం న్యూస్ రావడం జరిగింది సో ఇక్కడ చూసినైతే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మందికి పైగా సహాయ సిబ్బంది నియమించుకునేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో వీరిని ఒప్పంద ప్రాతిపేదికల లేదా టీఎస్పిఎస్సి ద్వారా నియమించాలనేది ఇంకా ఆలోచిస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే చూ ఇక్కడైతే న్యూస్ ఉంది సో అదేవిధంగా ఈ కొత్త సిబ్బంది నియామకానికి సీఎం గారు కూడా కొంత సానుకూలత వ్యక్తం చేశారని చెప్పేసి అయితే ఇక్కడ న్యూస్ రావడం జరిగింది అండ్ ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడినటువంటి ఈ పేపర్ క్లిప్పింగ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు క్లియర్గా చదవండి సో అయితే మనకు రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరిగింది కదా సో దానిలో మనకు అంత డిజిటల్ సిస్టమ్ అనేది రాబోతుంది కనుక దానిలో జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా జూనియర్ ఏఆర్ల నియమకం అవసరం ఉంటూ అయితే ఈ న్యూస్ అయితే ఉండడం జరిగింది చూద్దాం అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఊరుకో వీఆర్ఏ సో గ్రామంలో ఒక రెవెన్యూ ఉద్యోగి ఉండాల్సిందే అని చెప్పేసి మరొక ప్రకటన మనం చూడవచ్చు సో ఏదైతే వీఆర్ఏలకు కొంత స్కేల్ ఇచ్చి రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేస్తామని చెప్పేసి ఇక్కడ ఈ న్యూస్లో ఉండడం జరిగింది అదేవిధంగా సో కంప్యూటర్ ఆపరేటర్లను క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి చెప్తున్నారు సో త్వరలోనే మనకు దీనికి సంబంధించినటువంటి నియామకాలు కూడా చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకైతే ఈ న్యూస్లో ఉండడం జరిగింది దీన్ని కూడా ఒకసారి చదవండి సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ లక్షన్నర పోస్టులు ఖాళీ అంటూ మనకు ఇక్కడ మరొక న్యూస్ అయితే రావడం జరిగింది ముప్పై రెండు శాఖల్లోనూ ఇదే పరిస్థితి పోలీస్ ఎడ్యుకేషన్ అదేవిధంగా హెల్త్ రెవెన్యూలో ఎక్కువ అంటూ మనకు ఇక్కడ ఏదైతే మనకు జనస జన తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు అయితే శనివారం వెల్లడించడం జరిగింది సో అదేవిధంగా వెంటనే ఈ పోస్టులను భర్తీ చేయాలంటూ మనకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది సో రిక్రూట్మెంట్ క్యాలెండర్ను ప్రకటించాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు అండ్ ఇప్పటివరకు ఏ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎన్ని పోస్టులు నింపారు అండ్ ఎన్ని వేకెన్సీస్ అని చెప్పేసి ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది దీని కూడా ఒకసారి క్లియర్గా చదవండి సో ఇది మొత్తం ఉద్యోగానికి సంబంధించినట్టే ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ తొం తొందరలోనే వీటిని ఫిల్ చేయాలని చెప్పేసి వీళ్ళైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ హుషన్ ప్రతి పది మందిలో ఒకరికి ఒక ఒకరి కొలువు హుష్ అని చెప్పేసి మనకు ఒక సర్వేలో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ కరోనా నేపథ్యంలో సో ఉద్యోగాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనకు ఒక సర్వే అయితే చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉండడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ల లక్ష బతుకులు ఆగమైనాయి సో విద్యాశాఖలో గెస్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది కష్టాలు అంటూ మరొక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో ఏదైతే విద్యాశాఖలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికం చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉందని చెప్పేసి వాళ్ళని తొందరనే రెగ్యులరైజ్ చేయాలి అదేవిధంగా వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటూ ఇక్కడ మనకైతే ఒక న్యూస్ అయితే వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది పూర్తి వివరాలు అయితే ఒకసారి చూడండి అండ్ అదేవిధంగా ఆరు నెలలుగా ప్రైవేట్ స్కూల్స్కు ప్రైవేట్ స్కూల్స్ టీచర్ల గోస అంటూ ఇక్కడ మనం చూడవచ్చు సో కరోనా ఎఫెక్ట్తో మార్చి నుంచి జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి ఇక్కడ ఒక మనకు ప్రైవేట్ టీచర్ల యొక్క అయితే ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది సో వీళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు వేరు వేరు డిపార్ట్మెంట్లో ఏదో కొంత వాళ్ళకైతే ఇస్తున్నారు కానీ ఇక్కడ టీచర్ల పరిస్థితి అయితే కరోనా చాలా ఘోరంగా అయిపోయింది సో దానికి సంబంధించి ఇక్కడ మనకు పూర్తి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలి ఏదైతే మనకు పదిహేను వేల తాత్కాలిక అభివృద్ధి ఇస్తూ రెండేళ్ల పాటు మనం పంచాయతీ కార్యదర్శిగా అయినటువంటి వ్యక్తులను రెగ్యులరైజ్ చేయాలంటూ సో వాళ్ళతోటి అంటే ఎక్కువ వర్క్ చేయించుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ వాళ్ళని తొందరనే క్రమబద్ధీకరించాలంటూ చెప్పేసి మనకు మరొక న్యూస్ అయితే ఇక్కడ ఈనా న్యూస్ పేపర్లో రావడం జరిగింది అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి ఏదైతే ముందు పట్టాదారు పాస్బుక్స్లో తప్పులు సరిచేయండి అంటూ ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో లేకపోతే రైతులకు హక్కులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ పూర్తి వివరాలతో మరొక ఆర్టికల్ మనం వెలుగు వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు అండ్ నెక్స్ట్ కనుక చూసిందంటే ఇక్కడ జాస్ ప్రవేశాల్లో ఆన్లైన్ రిపోర్టింగ్ ఆరు విడతల్లో ఎన్ఐటీ అదేవిధంగా ఐఐటీ ప్రవేశాలు వచ్చే నెల ఆరు వరకు ప్రవేశాల కౌన్సిలింగ్ అంటూ ఇక్కడ షెడ్యూల్ అయితే జారీ చేశారు సో ఎప్పుడెప్పుడు ఏమి ఉంటాయని క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్ సంబంధించినటువంటి వివరాలు సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో వీటి అన్నిటికి సంబంధించినటువంటి లింక్ ఒక డ్రైవ్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది మన ఛానల్ వెబ్సైట్ ద్వారా వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వీటిలో ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చదవండి So thank you watching for this video. Thank you.